రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డిపై ఉన్న అమితమైన అభిమానంతో నిత్యం విజయసాయిరెడ్డి అతనితో ఉండే విధంగా అతని ప్రతిమను తయారు చేయించుకుని తన ఇంట్లో పెట్టుకున్నారు విశాఖపట్నం ఎనభై తొమ్మిదో వార్డు నాయకుడు దొడ్డికిరణ్ తాను విజయసాయిరెడ్డిని రాజకీయ గురువుగా భావిస్తానని కరోనా టైంలో విశాఖపట్నం ప్రజలకు తన శక్తి వంచన లేకుండా ప్రజలనే ఆదుకోవాలనే దృక్పథంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన విజయసాయిరెడ్డి ఎప్పుడూ తనతోనే ఉండాలని ఆయన ఆకాంక్షించాడు అంతేకాదు తాను మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయసాయి రెడ్డి ప్రతిమను ముందు పెట్టి చేస్తాడట ప్రజలు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్య పరిష్కార దిశగా ప్రయత్నించే ధీరుడు విజయసాయి రెడ్డి అని అంటున్న దొడ్డి కిరణ్ తో విశాఖపట్నం మా ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్ వ్యక్తి మీద వ్యక్తికి అభిప్రాయం ప్రేమ గౌరవం ఉండడం ఒక అయితే ముఖ్యంగా ఇటు గోపాలపట్నం ఏరియాలో ఉన్న ఎనభై తొమ్మిదో వార్డు ముఖ్య నాయకుడుగా ఉన్న దొడ్డి కిరణ్ అయితే అతను ప్రేమించిన వ్యక్తి తాలూకా నమూనాను ఎప్పుడూ ఇంట్లో పెట్టుకునే విధంగానే తయారు చేయించుకొని ఆ వ్యక్తి పట్ల ఉన్న గౌరవాన్ని ప్రజలకు చూపించే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి మైనపు విగ్రహాన్ని అయితే తన ఇంటిలోనే పెట్టుకుంటూ అతను ముఖ్యంగా గౌరవిస్తూ అతనికి చాలా అమితమైన ప్రేమైన వ్యక్తిగా చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇంత మహోన్నత వ్యక్తి తాలూకా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఇతని గురించి ప్రజలందరికీ కూడా చాటి చెప్పే విధంగా ప్రయత్నిస్తున్నారు అసలు ఎందుకు ఈయన విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు పెట్టుకోవాల్సిన ఇదేమిటి వచ్చింది ఎందుకు అంత అమితమైన ప్రేమ ఆ వ్యక్తి పైన చూపిస్తున్నారని తెలుసుకునే క్రమంలో మనతో మాట్లాడడానికి దొడ్డి కిరణ్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ముఖ్యంగా ఈ విజయసాయిరెడ్డి గారి విగ్రహాన్ని మీరు ఇలా తయారు చేయించడంలో గల ఆకాంక్ష ఏంటంటారు విజయసాయిరెడ్డి గారు మన విశాఖపట్నం జిల్లాకే ఈ మూడు జిల్లాలకు కూడా ఆయన ఇన్ఛార్జిగా వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వెంటనే ఎవరు చేయలేని విధంగా మన విశాఖపట్నం అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారని మనం చెప్పుకోవచ్చండి ఆ అభిమానంతో ఆయన వ్యక్తిగతంగా ఉన్న అభిమానం మీదే ఈరోజు ఆయన పేరు మీద ఈ విగ్రహం అయితే కానీ ఆయన పేరు మీద స్వచ్ఛ సొంతంగా ఒక ఆర్చి కట్టి ఒక రోడ్డు వేసి ఆయన బర్త్డేకి గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన మీద అభిమానం కొలిదే మేము ఫస్ట్ నుంచి చేస్తున్నాం ముఖ్యంగా అంటే ఇంత పెద్ద విగ్రహాన్ని అంటే రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా అంటే రెడ్డి గారు అంటే అందరికీ కూడా అభిమానమే కానీ ఆయన విగ్రహాన్ని ఇలాగ బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారు కదా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది ఆయన్ని నిరంతరం మాతోటే ఉన్నాడన్న భావన మీద మేము పెట్టుకున్నామండి ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా వైజాగ్ వచ్చేటప్పుడు ఆయన్ని అందరి నాయకులతో ఎప్పుడు ఎయిర్పోర్ట్లో కళ్ళం అనేది మేము జరిగేది అందులో భాగంగా ఆయన వచ్చిన తర్వాత కరోనా మనం గత మూడు సంవత్సరాల్లో బాగా టూ ఇయర్స్ కరోనా అనేది విపత్తి బాగా ఎక్కువగా విశాఖపట్నం జిల్లాకు వచ్చింది ఆ టైంలో కూడా స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ షీలానగర్లో మూడు వందల బెడ్స్ ఏర్పాటు చేసి అక్కడ పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంటు ఫ్రీ ఫుడ్ మొత్తం అన్నీ ఇచ్చి కరోనా తగ్గే వరకు కూడా నిరంతరం అంటే ఏ ఒక్కరు కూడా బయటికి వచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు కూడా ఆయన అతి దూరం నుంచి మన వైజాగ్ వచ్చి ప్రతి ఏరియాని కూడా సందర్శించి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి చాలా వేల మంది ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అండి ఆ ఆ టైంలో మాకు చాలా ఆయన మీద అనేది అభిమానం అనేది ఎక్కువగా ఉంది అలాగే మేజర్గా మా ప్రాంతంలో ఇప్పటి నుంచో ఉన్న సమస్య గత పాతిక సంవత్సరాల నుంచి ఒక ఇక్కడ ఎనభై తొమ్మిదో వార్డులో దుర్గా అని చెప్పిన ఈ ఏరియాకి రోడ్డు మార్గం లేదండి అది ఎంక్రోచ్ అయి ఉండి కనీసం రోడ్డు వేసుకునే పరిస్థితిలో లేకపోతే ఇమ్మీడియట్లుగా సార్ నోటీస్లో తీసుకువెళ్ళిన వెంటనే ఆయనే స్వయంగా జెర్సీతో మాట్లాడి ఆ మార్గాన్ని అనేది ఆయన క్లీన్ చేయించడం క్లీన్ చేసిన వెంటనే మేము ఆ రోడ్డు వేసి సొంత నిధులతోటే విజయసాయిరెడ్డి గారి మార్గం అని చెప్పేసి అని అక్కడ ఆయన బర్త్డే సందర్భంగా పెట్టి ఆయనకి బహుకరించడం కూడా అక్కడ జరిగిందండి ఆయన ఎందుకంటే మాలాటి స్థాయి నాయకులు కూడా గుర్తించి ఆయన ఆప్యాయంగా పలకరించి ప్రతి విషయాల్లో కూడా ప్రతి అభివృద్ధి విషయాల్లోనైతే కానీ అన్ని విషయాల్లో కూడా చిత్తశుద్ధితో వ్యవహరించిన ఏకైక నాయకుడు మా విజయసాయిరెడ్డి గారు అండి ముఖ్యంగా చూసుకుంటేనండి అంటే విశాఖపట్నంలో చాలామంది నాయకులు ఉన్నారు కానీ విజయసాయిరెడ్డి గారి విగ్రహం మాత్రమే మీరు పెట్టుకున్నారు అంటే మిగిలిన నాయకులతో పోలిస్తే విజయసాయిరెడ్డి గారి స్థాయి మీ మనసులో చాలా తారాస్థాయిగానే ఉన్నదని చెప్పచ్చు ఆ విషయంలో మీరు ఏమంటారండి సార్ విజయసాయిరెడ్డి గారి విషయంలో ఇప్పటికీ కాదండి మేము ఉన్నంతకాలం కూడా మా మనసులో తారాస్థాయిలోనే ఉంటుందండి ఎందుకంటే విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని జిల్లాలకు కూడా కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి అనేది మాకు తెలుసండి మేము దగ్గరలో కూడా సార్ని చూసాం ప్రతి విషయంలోనూ కూడా ప్రతి అభివృద్ధి విషయంలోనైతే కానీ అన్ని విషయాల్లో కూడా ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన వచ్చిన వెంటనే ప్రాంతాన్ని కూడా సందర్శించి సందర్శించి ప్రతి అభివృద్ధి కూడా నిరంతరం అవ్వాలని చెప్పేసి అని కొన్ని వేల కోట్ల ఫండ్స్ కూడా ఆయన మన విశాఖపట్నం ఆయన నిధులు చెచ్చి ఇచ్చే రోజులు అయితే ఉన్నాయండి అందులో భాగంగానే ఈ రోజు ఈరోజు ఆయన మీద అభిమానం ఇంత చిత్తశుద్ధి ఇంత ప్రేమ కలగడానికి కూడా ఇదే ఇదండి ఆయన బాటలో మేము విశాఖపట్నంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఎప్పుడూ ఎలావేలా నడుస్తాం ఆయన మీ ఉన్నంత కోలం కూడా గుర్తించుకొని ఆయన ఎప్పుడూ కూడా విశాఖపట్నం వాసే విశాఖపట్నం వాసే అని గంటా మేము చెప్పగలం అటువంటి వ్యక్తి మాకు మా పార్టీలో కూడా ఉండడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తున్నారో అవన్నీ కూడా ప్రగతి ఫౌండేషన్ నుంచి ఒక్క ఒక కరోనా టైంలోనే కాదండి ఈ ముస్లింస్ తోపాల విషయంలో కానీ పేదలకి డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో కానీ ప్రతి కార్యక్రమం కూడా పండగొస్తే ఒక ఒక ఇంచుమించు ఒక రెండు మూడు వేలు ఒక ప్యాకింగ్లతో ప్రతి పేదవాళ్ళకి కూడా అందించే పరిస్థితి అయితే మన రెడ్డి గారి నుంచి కొన్న లక్షల మందికి చేసే పరిస్థితి ప్రగతి ఫౌండేషన్ నుంచి మనం చూసామండి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలుసు వేపగుంటలో ఈ నిధులతోటే రెండు కోట్లతో కళ్యాణ మండపం కూడా ఇప్పుడు ఆల్రెడీ పని కూడా కాని కా అవుతుంది ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ఆయన నోటీసుకు వెళ్ళిన వెంటనే తక్షణమే ఆయన స్పందించి ఇచ్చిన రోజులు చాలామందికి విజయసాయిరెడ్డి గారి లైఫ్ ఇచ్చిన రోజులు మాకు తెలుసు ఆయన ఎప్పుడూ కూడా మేము మీ మా గుండెలోనే ఉంచుకుంటాం మేము నిర కాలం కూడా మా విజయసాయిరెడ్డి గారికి ఎప్పుడూ కూడా ఆ గౌరవం మర్యాదలు కూడా ఉంటాయి అది నిరంతరం మా దగ్గర ఉండాలనే భావంతో ఈరోజు ఆయన ప్రతిభను కూడా ఇక్కడ పెట్టుకొని నిరంతరం ఏ కార్యక్రమమైన ముందు ఆయన ముందైనా జగన్ గారి ముందైనా మేము చేయడం జరుగుతుందండి ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారికి నేను ఎప్పుడు వేరాభిమాని అండి విశాఖపట్నంలో ఉన్నా లేకపోయినా కూడా విజయసాయిరెడ్డి గారికి నేను ఎప్పుడూ ప్రతి కార్యక్రమంలో ఆయన ప్రతిమని ముందు పెట్టే నేను అన్ని పనులు చేస్తానని విజయసాయిరెడ్డి గారిని తా చాలా దగ్గరగా చూసిన నేపథ్యంలో ఆయన మనస్తత్వం ఎటువంటిది కూడా తెలుసునని ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఏ సమస్య అయినా అతని దగ్గరికి తీసుకెళ్ళినా వెనువెంటనే పరిష్కార దిశగా ప్రయత్నం చేసే వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ కిరణ్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ సంపత్తో నందకుమార్ టీవీ ఫార్టీ ఫైవ్ విశాఖపట్నం